ఈ వీడియోలో నేను టూ ఆర్థోగ్రాఫిక్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేస్తాం సైడ్ వ్యూస్ అనేది ఈ టూ ఫిగర్స్లో తీసుకోవట్లేదు మనము సో మనకి ఎలా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఈ టూ ఫిగర్స్కి మనం గీయగలుగుతాం చూద్దాం చాలా సింపుల్ ఇవి ఓకే సో ఇది మనకిచ్చిన క్వశ్చన్ ఒక టేపర్ బ్లాక్ లాగా ఉంది ఆల్మోస్ట్ సింపుల్ టేపర్ బ్లాక్ లాగా ఉంది సో ఇక్కడ మన ఫ్రంట్ వ్యూ ఇచ్చారు సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫ్రంట్ వ్యూలో ఏవేవి అనేది మనం ఒక్కసారి హైలైట్ చేసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పార్ట్ ఈ రెడ్ కలర్ లైన్ ఎక్కడెక్కడైతే ఉందో ఈ పార్ట్ అంతా కనపడుతుంది అవునా సో ఈ ఈ హైలేషన్ పార్ట్ అంతా కనపడుతుంది అంటే ఇక్కడ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎం డిస్టెన్సు ఈ ఎంఎం హైటు ఈ ట్వెల్వ్ ఎంఎం ఈ థర్టీ ఎంఎం ఈ ఈ పార్ట్ అంతా కనపడుతుంది అదేవిధంగా ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఈ యాంగిల్లర్ ఇంక్లనేషన్ కూడా కనపడుతుంది ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా సో ఈ ఫేస్ కూడా కనపడుతుంది అవునా అబ్జర్వ్ చేయండి ఈ రెడ్ కలర్ లైన్ ఎక్కడెక్కడైతే ఉందో ఈ మార్క్ అంతా కూడా కనపడుతుంది అవునా సో మనకు కనపడే బ్లాక్స్ ఈ టూ బ్లాక్స్ని హైలైట్ చేసాం మనం ఈ విధంగా అంటే ఫ్రంట్ వ్యూ సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫిగర్ మన కళ్ళ ఎదురుగా ఉందని అంటే ఆర్థోగ్రాఫిక్ అంటే పర్పెండిక్యులర్గా మనము మన మన ఎదురుగా వ్యూని ఏమైతే ఉందో అవి డ్రా చేస్తాం ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ ఈ పార్ట్ సర్ఫేస్ మొత్తం గీసేద్దాం ఓకే ఈ హండ్రెడ్ ఎంఎం లైన్ కూడా గీసుకోవచ్చు ఓకే సో స్టెప్ బై స్టెప్ మనకి ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎం లైన్ తీసేసుకుంటాం సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి హండ్రెడ్ ఎంఎం వస్తుంది సో ఈ హండ్రెడ్ ఎంఎంలో ట్వంటీ ఫైవ్ ఎంఎం దగ్గర మనం ఏం చేయాలా ఈ సర్ఫేస్ని రిప్రజెంట్ చేయాలా సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఇంకా ట్వెల్ ఎంఎం హైట్ కనపడుతుందా ఈవింగ్ ఈ పార్ట్ సో ఫస్ట్ ఆ ట్వెల్ ఎంఎంని డ్రా చేసుకుంటాను ఇక్కడ నెక్స్ట్ ఇది యాంగిల్ ఎంతో తెలియదు ఒకవేళ నాకు యాంగిల్ తెలిసిందంటే సెటన్ యాంగిల్లో ఈ డిస్టెన్స్ను మార్క్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియదు అనుకో యాంగిల్ మీరేం చేస్తారంటే మీకు తెలిసిన పార్ట్ ఏంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎంఎం తెలుసు సో ట్వంటీ ఫైవ్ ఎంఎం డిస్టెన్స్ని మార్క్ చేసుకొని ఓకే తర్వాత అక్కడ ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేయండి ఆ పర్పెండికులర్ లైన్ యొక్క హైట్ ఎంత ఉండాలా ఫిఫ్టీ ఎంఎం ఉండాలి ఓకేనా సో ఫిఫ్టీ ఎంఎం లైన్ని మనము ఆ పర్పెండికులర్ డిస్టెన్స్గా మెన్షన్ చేయాలా సో దానికోసం ఏం చేస్తారంటే ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి ఒక ట్వంటీ డిస్టెన్స్ డిస్టెన్స్తో ఒక లైన్ అనేది ఒక వర్టికల్ లైన్ రా చేస్తాను ఈ లైన్ యొక్క హైట్ ఎంత ఫిఫ్టీ ఎంఎం తర్వాత ఈ పాయింట్ ఈ పాయింట్ని కోయిన్సెట్ చేసేస్తాను డాక్టర్ తీసుకొని టూ పాయింట్స్ని కోయిన్సెట్ చేస్తాను ఇన్ కేస్ మనకి ఇక్కడ యాంగిల్ తెలిసిందంటే ఫస్ట్ ఈ యాంగిల్ తీసుకొని లైన్ గీసుకోవచ్చు సో ఈ పర్టికులర్ ఫేస్ అయిపోయిందా నెక్స్ట్ కనిపించేది ఈ పర్టికులర్ సర్ఫేస్ కనపడుతుంది అవునా సో నెక్స్ట్ ఏం చేస్తానంటే సో ఈ ఇక్కడ ఈ టాప్ సర్ఫేస్ ఉంది కదా ఈ టాప్ సర్ఫేస్ యొక్క డిస్టెన్స్ ఎంతనో మెజర్ చేస్తాం సో టోటల్ డిస్టెన్స్ మనకు హండ్రెడ్ ఇచ్చారు హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పోతే సెవెంటీ ఫైవ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్లో మళ్ళీ థర్టీ లాస్ట్లో ఉంది అవునా సో సెవెంటీ ఫైవ్ మైనస్ థర్టీ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఆ ఫార్టీ ఫైవ్ డిస్టెన్స్లో మనం ఒక లైన్ గీసుకుంటాం ఇలా నెక్స్ట్ ఇక్కడ నుంచి వర్టికల్గా వర్టికల్గా ఎంత ఉంది టువెల్ ఎంఎం గ్యాప్ ఉంది సో టువెల్ ఎంఎం వర్టికల్గా డ్రా చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ థర్టీ ఎంఎం లైన్ కనపడుతుంది సో థర్టీ ఎంఎం లైన్ డ్రా చేస్తాం నెక్స్ట్ ఈ టూ లైన్స్ని జాయిన్ చేసేద్దాం అంతే సో మనకి ఇక్కడ కనిపించే ఫిగర్ అంతా ఇక్కడ కనిపించేస్తుందా సో దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ వ్యూ అంటే మనకి స్ట్రైట్గా మనం ఆబ్జెక్ట్ని పెట్టుకొని అగ్జంప్షన్ చేసుకొని దానికి పర్పెండికులర్గా మన చూపును కన తాకేటట్లు చూసుకున్నామంటే మనకి కనిపించే వ్యూ ఈ ఫ్రంట్ వ్యూ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయిపోయిన తర్వాత మనము టాప్ హ్యూకి వెళ్ళాలా సో టాప్ వ్యూకి వెళ్ళాలంటే మనకి ప్రొజెక్షన్స్ కావాలా అవునా సో టాప్ వ్యూ ప్రొజెక్షన్స్ ఎక్కడ ఉంటాయి మనము ఈ రెఫరెన్స్ లైన్ నుంచే మనము టాప్ వ్యూ ప్రొజెక్షన్స్ తీసుకోవాలి ఓకేనా సో మనకు టాప్ వ్యూ నుంచి చూస్తే అంటే ఇక్కడ పై నుంచి చూస్తే ఈ రెడ్ కలర్ ఫేసింగ్ అంతా కనపడుతుంది అంటే ఈ ట్వంటీ ఎంఎం బ్లాక్ ఒకటి ఈ ఫార్టీ ఎంఎం బ్లాక్ ఒకటి ఈ థర్టీ ఎంఎం బ్లాక్ ఒకటి ఈ మూడు కనపడతాయి సో ఆ మూడింటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రొజెక్షన్స్ తీసుకుంటాం ఒక ఫోర్ పాయింట్స్ దగ్గర ప్రొజెక్షన్స్ తీసుకుంటాం ఈ విధంగా తిన్ లైన్స్తో తీసుకోండి ఓకే టూ హెచ్ పెన్సిల్తో తర్వాత టాప్ టూ నుంచి చూస్తే మనకు కనిపించే పార్ట్స్ అన్నీ డ్రా చేసుకుంటాం సో ఫస్ట్ ఓవరాల్గా మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు టోటల్ లెంత్ కనపడుతుంది కదా సో హండ్రెడ్ ఎంఎం లెంత్ బ్లాక్ చేసేస్తాం నెక్స్ట్ తర్వాత ఇప్పుడు చూడండి ఈ పార్ట్ ట్వంటీ ఎంఎం ఉందా అవునా ఈ పార్ట్ ట్వంటీ ఎంఎం కనపడుతుంది కదా పై నుంచి చూస్తే సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్వంటీ ఎంఎం డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం తర్వాత అదేవిధంగా ఆ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం ఆ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం నెక్స్ట్ ఆ లైన్ని జాయిన్ చేసేస్తాం అంటే మనకి ఈ పర్టికులర్ బ్లాక్ అనేది వచ్చేసింది సో ఈ పర్టికులర్ బ్లాక్ అనేది ఎంత ఉంటుంది ట్వంటీ ఎంఎం హైట్ ఉంటుంది విత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉంటుంది దీన్ని రిఫరెన్స్ మనం ఆల్రెడీ ఇక్కడ పైన వచ్చి తీసుకున్నాం కదా ఓకే నెక్స్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అంటే ఈ సర్ఫేసు ఈ బ్లాక్ అయిపోయింది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ మీకు ట్వంటీ అనేది చాలా విడత ఎక్కువ ఉంది కదా బట్ ఇక్కడ చిన్నగా వస్తుంది అంటే అంటే టాపి నుంచి చూస్తే ఇది ఇంక్లైన్ షేప్ కదా సో ఇంక్లైన్ షేప్ మనకు ట్రూ లెంత్ కనపడదు డెఫినెట్గా మనకి లెంత్ అనేది తగ్గింటుంది ఆ తగ్గిన లెంతే ఇది ఓకేనా నెక్స్ట్ వర్ ఇంకొక లైన్ పర్పెండికులర్గా ఈ సర్ఫేసు సో ఈ సర్ఫేస్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది ట్వంటీ ఎంఎం సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక ట్వంటీ ఎంఎం లైన్ డ్రా చేశాను నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ లాస్ట్ ఎండ్ వరకు అంటే ఇక్కడ ఫార్టీ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ట్వంటీ ఫైవ్ గీసేసాం కాబట్టి హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ టోటల్గా సెవెంటీ ఫైవ్ డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేసేస్తాను లాస్ట్ వరకు తర్వాత ఆ లైన్ని క్లోజ్ చేసేస్తాను అంటే ఈ పర్టికులర్ సర్ఫేస్ ఈ పర్టికులర్ సర్ఫేస్ అంటే ఇది ఒక ఫార్టీ ఎంఎం డిస్టెన్స్ ఉంటుంది ఫార్టీ ఎంఎం డిస్టెన్స్తో జాయిన్ చేసేస్తాను సో జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏం కావాలా పైనుంచి నేను ఇదొక సపరేట్ బ్లాగ్గా చూపించాలా ఇదొక సపరేట్ బ్లాగ్గా చూపించాలా అంటే ఇక్కడ ఒక స్టెప్ ఉంది కదా ఈ స్టెప్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పైకి ప్రొజెక్ట్ అయినట్టే ఓకే సో ఫార్టీ బై ఫార్టీ ఫైవ్ ఎంఎం ఒక బ్లాక్ చూపించాలా థర్టీ బై ఫార్టీ ఎంఎం ఒక బ్లాక్ చూపించాలా సో దానికోసమని ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ గీసేటప్పుడు నాకు ఈ డివిజన్ వచ్చేసింది ఈ డివిజన్ సో అదేవిధంగా ఆ డివిజన్కి ఒక కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేసుకున్నాను సో ఆ కన్స్ట్రక్షన్ లైన్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాను సో ఇది నా ఫైనల్ టాప్ వ్యూ ఓకే సో ఇప్పుడు ఈ టాప్ వ్యూ పెట్టిన తర్వాత నాకు డైమెన్షన్స్ ఎలా పెట్టాలా అది చాలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో అన్ని డైమెన్షన్స్ నేను టూ టైమ్స్ రిపీట్ చేయలేను కదా ఆన్సర్లో సో అందుకోసం ఈ వీడియోలో ఎక్స్పెషల్గా డైమెన్షన్స్ని ఏవే లొకేట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ హండ్రెడ్ ఎంఎం లెంత్ ఒక దగ్గర రిప్రజెంట్ చేశాను నెక్స్ట్ థర్టీ ఎంఎం లెంత్ టాప్ వ్యూలో కానీ ఫ్రంట్ వ్యూలో కానీ ఎక్కడ ఒక దగ్గర రిప్రజెంట్ చేయండి ఇక్కడ మనకు ఫ్రంట్ వ్యూ కనపడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూలోనే ఫిక్స్ చేశాను ట్వల్ ఎంఎం కూడా లొకేట్ చేశాను నెక్స్ట్ ఫిఫ్టీ ఎంఎం నెక్స్ట్ ఫార్టీ ఎంఎం టాప్ యూ నుంచి కనపడుతుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం సో ఈ విధంగా మనము ఒక డయాగ్రామ్కి డైమెన్షన్స్ కూడా ఇవ్వచ్చు నీట్గా ఇవ్వాలి డైమెన్షన్స్ యాక్చువల్గా ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్దాం సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి ఒక రైట్ యాంగిల్ బ్లాక్ ఉంది ఈ రైట్ యాంగిల్ బ్లాక్లో ఒక హోల్ ఉంది మళ్ళీ ఎలిప్టికల్ హోల్ ఉంది సో ఇక్కడ కూడా వాళ్ళు అడిగేది ఏంది డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మాత్రమే డ్రా చేయమని అడుగుతున్నారు సో ముందుగా మనకేం చేయాలా ఎక్స్పై లైన్ రెఫరెన్స్ లైన్ తీసుకుంటాం తర్వాత మన వ్యూ ఎక్కడుందో అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు అంటే యా మనం ఇక్కడి నుంచి వ్యూ చేయాలా సో ఇక్కడి నుంచి వ్యూ చేస్తే మీరు గెస్ట్ చేయండి ఏ ఏ సర్ఫేసెస్ మనకు కనపడతాయి క్లియర్గా ఇక్కడ నేను రెడ్ రెడ్ ఇంక్తో హైలైట్ చేస్తాను చూడండి ఈ టూ సర్ఫేసెస్ మనకు కనపడతాయా లేదా ఎస్ డెఫినెట్లీ ఈ టూ సర్ఫేసెస్ మనకు కనపడతాయి సో దాని డైమెన్షన్స్ తీసుకొని మనం ఇక్కడ ఒక్కొక్క డయాగ్రామ్ కనుక గీసేసామంటే మనకు ఫ్రంట్ వ్యూ ఆల్మోస్ట్ అది అర్థమైపోయినట్టే చూడండి ఇప్పుడు ఈ వ్యూ ఇక్కడి నుంచి ఉంది కాబట్టి దీన్ని డిస్టెన్స్ కనుక్కోవాలి దీని డిస్టెన్స్ ఎంత హండ్రెడ్ ఎంఎం ఇచ్చారు ఇక్కడ ఈ హైట్ ఎంత ఈ హైట్ ట్వంటీ ఎంఎం ట్వంటీ ఎంఎం సో హండ్రెడ్ బై ట్వంటీ ఎంఎంతో ఒక చిన్న రెక్టాంగిల్ గీసుకుంటాం అదేవిధంగా దానికి పైన ఎగ్జాక్ట్గా అంటే ఈ వ్యూ కొంచెం దూరంగా ఉన్నా కూడా ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఇది ఈ పొజిషన్కి వచ్చినట్లే కదా ఆల్మోస్ట్ ఆల్ సో ఆ పొజిషన్కి వచ్చిన వచ్చింది కాబట్టి మనము దీనిని ఎగ్జాక్ట్గా ఈ హండ్రెడ్ బై ట్వంటీ ఎంఎం రెక్టాంగిల్ పైన రిప్రజెంట్ చేస్తాం సో చూడండి వన్ బై వన్ ఎలా రిప్రజెంట్ చేస్తాను ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎం లైన్ తీసేసుకుంటాను తర్వాత స్లోగా ఒక ట్వంటీ ఎంఎం లైన్ తీసుకుంటాను మళ్ళా ప్యారలల్గా ఒక హండ్రెడ్ ఎంఎం లైన్ తీసుకుంటాను జస్ట్ ఇంకొక ట్వంటీ ఎంఎం క్లోజ్ చేస్తాను ఇవన్నీ మనము డ్రాఫ్టర్తోనే గీయాలా రెఫరెన్స్ తీసుకొని ఎక్స్పై లైన్ రెఫరెన్స్ తీసుకొని మనం డ్రా చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఈ పర్టికులర్ సర్ఫేస్ డ్రా చేయాలా ఈ పర్టికులర్ సర్ఫేస్ డ్రా చేయాలంటే మనకు ఫార్టీ ఎంఎం హైట్ కావాలి అవునా ఈ ఫార్టీ ఎంఎం హైట్ ఉంది కదా ఇక్కడ ఏదైతే ఎంఎం ఉందో ఆ ఫార్టీ ఎంఎంని మనం ఇక్కడ లొకేట్ చేయాలా సో ఎలా లొకేట్ చేస్తాం ఈ ఫార్టీ ఎంఎం సో ఏదో ఒక పాయింట్ తీసుకొని ఒక ఫార్టీ ఎంఎం అబోవ్ లొకేట్ చేసేస్తాం నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఫేస్ హండ్రెడ్ ఎంఎం ఉంది సో ఈ హండ్రెడ్ ఎంఎంలో ఎంఎం హోల్ అనేది ఉంది కదా సెమీ సర్కులర్ హోల్ అనేది ఉంది ఆ హోల్ వదిలేస్తే ఈ సైడ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఈ సైడ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ ఒక హోల్ ఫిఫ్టీ సో హండ్రెడ్ సరిపోతుంది సో అందుకే ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎం లైన్ డ్రా చేస్తాను సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది కదా సో ఈ లెఫ్ట్ సైడ్ కూడా డ్రా చేసుకుంటాను ఒక ఫార్టీ ఎంఎం హైట్ ట్వంటీ ఫైవ్ ఎంఎం కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేసుకుంటారు తర్వాత నాకు సెంటర్ లొకేట్ చేయాలా ఎందుకు సెంటర్ లొకేట్ చేయాలా నేను సెంటర్గానే లొకేట్ చేశానంటే ఈజీగా ఒక కర్వ్ కర్వీ రేడియస్తో ఒక సెమీ సర్కిల్ గీసేస్తాను సో దట్ నాకు ఈ టూ పాయింట్స్ మధ్య ఒక సెమీ సర్కిల్ వచ్చేస్తుంది క్లియర్గా సో ఆ సెంటర్ లొకేట్ చేయాలంటే ఎలా జస్ట్ హండ్రెడ్లో సుగం ఎంత హండ్రెడ్లో సొగం అంటే ఫిఫ్టీ సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్లో ఒక ఫిఫ్టీ డిస్టెన్స్తో ఒక యాక్సిస్ లైన్ డ్రా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యాక్సిస్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ మనకు ఒక చిన్న కన్స్ట్రక్షన్ లైన్ కన్నా జాయిన్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు సెంటర్ వచ్చేస్తుంది నా రెడ్ పాయింట్ దగ్గర నా రెడ్ పాయింట్ సెంటర్ దగ్గర నుంచి తీసుకొని కర్వ్ ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎం రేడియస్ తీసుకొని కంపాస్తో ఫిఫ్టీ ఎంఎం స్లోగా ఇలా కట్ చేయండి విల్ గెట్ దిస్ వర్క్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఎలిప్టికల్ హోల్ ఉంది ఈ ఎలిప్టికల్ హోలు ఫ్రంట్ నుంచి చూస్తే కనపడదు నాకు టాప్ వ్యూ నుంచి చూస్తే కనపడుతుంది కదా సో ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే కనపడదు కాదు బట్టి మనం ఇక్కడ ఒక డాటెడ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎలా ఇస్తాము ఈ యొక్క హోల్ డిస్టెన్స్ ఫార్టీ ఉంది టెన్ ఎంఎం రేడియస్ ఉంది అంటే ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ ఈ పక్క ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ అంటే ఫార్టీ ప్లస్ ట్వంటీ వేసుకుంటే టోటల్ సిక్స్టీ ఎంఎం హోల్ ఉంది సో సిక్స్టీ ఈ హండ్రెడ్లో సిక్స్టీ ఎంఎం పోతే మనకి ఇక్కడ ఎంత మిగిలి ఉంది ట్వంటీ ఎంఎం హండ్రెడ్లో సిక్స్టీ పోతే ఫార్టీ ఈ సైడ్ ట్వంటీ ఈ సైడ్ ట్వంటీ ఎంఎం మిగిలి ఉంటుంది అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ నుంచి ఒక ట్వంటీ ఎంఎం డిస్టెన్స్తో ఒక డాటెడ్ లైన్ మార్క్ చేస్తాను ఈ విధంగా అదేవిధంగా ఈ సైడ్ నుంచి కూడా ఒక ట్వంటీ ఎంఎం డాటెడ్ లైన్తో మార్క్ చేస్తాను సో ఇప్పుడు నాకు ఈ ఎలిప్టికల్ హోల్ ఉందని ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చేసేనా అయిపోయాయి సో దట్ ఎండ్స్ మై ఫ్రంట్ వ్యూ సో ఫ్రంట్ వ్యూ అయిపోయిన తర్వాత మనం ఏం కావాలి నెక్స్ట్ టాప్ వ్యూ అడుగుతున్నాడు సో టాప్ వ్యూ అంటే ఏంది ఇదే డయాగ్రామ్ని నేను పై నుంచి చూస్తే నాకు ఎలా కనపెడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లొకేట్ చేస్తాం సో ఇక్కడ టాప్ వ్యూ నుంచి మనకు కనపడేవన్నీ మనము హైలైట్ చేస్తాం సో రెడ్ కలర్తో నేను హైలైట్ చేస్తున్నాను ఈ విధంగా సో ఈ ఎలిప్టికల్ హోల్ కూడా కనబడుతుంది బట్ ఆ ఎలిప్టికల్ హోల్ ఎలా రిప్రజెంట్ చేస్తానని నేను తర్వాత చెప్తాను సో ఇప్పుడు టాప్ ప్యూ నుంచి చూస్తే మనకి రెడ్ పోర్షన్స్ అన్నీ కనపడతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది ఈ హోల్ అనేది మనకి సెమీ సర్క్యులర్ హోల్ కాబట్టి అది కూడా మనకి ఒక రెక్టాంగిల్ పీస్లో లేకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి ట్వంటీ ఎంఎం డిస్టెన్స్ కాబట్టి అది రెక్టాంగిల్ పీస్ లాగానే కనబడుతుంది సో దాన్ని మనం నోట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాం ప్రొజెక్షన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఏదో ఒక పాయింట్ రెఫరెన్స్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం అంటే ఈ సర్ఫేస్ ఈ లైన్ ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం నెక్స్ట్ ట్వంటీ ఎంఎం కిందికి ఈ డిస్టెన్స్ ఉంది కదా ఆ ట్వంటీ ఎంఎం కిందికి మనం డ్రా చేసుకుంటాం నెక్స్ట్ ఈ ఈ పార్ట్ ఈ పార్ట్ అంటే మనకు పైన నుంచి చూస్తే ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎం ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎం బై ట్వంటీ ఎంఎం ఈ టూ బ్లాక్స్ కనపడతాయి కాబట్టి ఆ విధంగా నేను ఈ ట్వంటీ ఎంఎం డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసేశాను నెక్స్ట్ సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఎంఎం డిస్టెన్స్లో మనము సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఎంఎం డిస్టెన్స్ని మనం లొకేట్ చేయాలి ఈ ఎండ్ కార్నర్ నుంచి సో ఈ కార్నర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డిస్టెన్స్ లొకేట్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం డిస్టెన్స్తో నేను డ్రా చేసుకున్నాను ప్రొజెక్షన్ సో జస్ట్ ఆ ప్రొజెక్షన్ మీద ఒక వర్టికల్ లైన్ డ్రా చేశానంటే అది ట్వంటీ ఫైవ్ ఎంఎం డిస్టెన్స్తో సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ ఎంఎంతో ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను అయిపోయింది నెక్స్ట్ ఈ సర్ఫేస్ కనపడుతుంది అవునా ఇక్కడ కింద ఉండే రెక్టాంగిల్ ఈ కింద ఉండే రెక్టాంగిల్ ఫార్టీ బై హండ్రెడ్ ఎంఎం డిస్టెన్స్తో లొకేట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్టీ ఎంఎం లైన్ వర్టికల్ లైన్ డ్రా చేస్తాను అప్పుడు టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ ఫార్టీ ట్వంటీ టోటల్ సిక్స్టీ ఎంఎం సరిపోతుంది నెక్స్ట్ హండ్రెడ్ ఎంఎం వర్టికల్ లైన్ నెక్స్ట్ హరిజంటల్ లైన్ నెక్స్ట్ మళ్ళీ వర్టికల్ లైన్ ఒక ఫార్టీ ఎంఎం సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు రెడ్గా కనిపించేదంతా మనం ఇక్కడ డ్రా చేసేసుకున్నాం నెక్స్ట్ డ్రా చేయాల్సింది ఏంటంటే ఈ ఎలిప్టికల్ హోల్ సో ఈ ఎలిప్టికల్ హోల్కి మనకి డైమెన్షన్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ లొకేట్ చేయాలి దీనికి సో ఈ సెంటర్ లొకేట్ చేయాలంటే మనము ఈ ఈ పార్ట్ ఉంది కదా ఈ టాప్ ప్యూలో మనకి ఫిఫ్టీ డిస్టెన్స్ ఉంది కదా ఆ ఫిఫ్టీ డిస్టెన్స్ రెఫరెన్స్గా తీసుకొని మనం హోల్ అనేది లొకేట్ చేస్తాం ఓకే సో నేను ఇందాక చెప్పాను కదా టాప్ ప్యూ రాసేసారు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఎంఎం గ్యాప్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఎంఎం గ్యాప్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఎంఎం గ్యాప్లో ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం యాక్సిస్ లైన్ సో ఆ యాక్సిస్ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉండాలా సో టోటల్ అనేది ఫార్టీ ఫార్టీకి ఎగ్జాక్ట్గా సెంటర్లో ట్వంటీ డిస్టెన్స్లో ఒక యాక్సిస్ లైన్ డ్రా చేసుకుంటాం డ్రా చేసుకొని ఈ యాక్సిస్ లైన్కి ఎంఎం పైన ఒక హారిజాంటల్ లైన్ నెక్స్ట్ ఒక ఎంఎం కింద ఒక హారిజాంటల్ లైన్ అంటే మనకు ఆల్మోస్ట్ అది హోల్ వచ్చేస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ సెంటర్ ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ లొకేట్ చేసుకొని ఒక టె ఫైవ్ ఎంఎం ఎంఎం రేడియస్తో ఒక కరువు ఈ సెంటర్ లొకేట్ చేసుకొని టెన్ఎంఎం రేడియస్తో ఇంకొక కరువు సో ఈ విధంగా ఈ విధంగా టూ కర్వ్స్ డ్రా చేసినామంటే మనకి టాప్ వ్యూ కూడా వచ్చేస్తుంది సో ఈ విధంగా మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్ అనేది లొకేట్ చేసుకుంటాం